సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అది మన కెరీర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే ఏ అర్హతలు కావాలి, ఇవన్నీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేయడం. ఆన్లైన్లో అంటే మనకు ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్, ఏదైతే మనం రోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా మన మొబైల్ ఫోన్తో స్పెండ్ చేస్తూ ఉంటామో, ఈ అప్లికేషన్స్ ద్వారా, డిజిటల్ అప్లికేషన్స్ ద్వారా ఒక ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని ప్రమోట్ చేయడాన్ని మనకు డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనకు డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. దాంట్లో SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అంటే మనం ఏదైనా ఒక గూగుల్లో ఒక ప్రోడక్ట్ కోసం కావచ్చు లేదా సర్వీస్ కోసం కావచ్చు సెర్చ్ చేసినప్పుడు చాలా వెబ్సైట్స్ వస్తాయన్నమాట. అలాంటి వెబ్సైట్లో మన వెబ్సైట్ని ఫస్ట్ పొజిషన్కి తీసుకొచ్చే విధంగా చేసే అల్గారిథమ్నే SEO అంటారు. ఇంకోటి SEM, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే గూగుల్కి కొంచెం డబ్బులు పే చేసి, అంటే కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ వాళ్ళు SEO చేసి SEO పరంగా ఫస్ట్ పొజిషన్కి రావాలంటే అది ఒక రోజులో అయ్యే పని కాదనమాట. అట్లీస్ట్ ఒక 3 to 6 months అన్న మనకు టైం పడుతుంది. అలా కాకుండా ఏదైనా ఒక కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు day 1 నుంచి మనకు బిజినెస్ కావాలి అనుకుంటే, అలాంటప్పుడు గూగుల్కి డబ్బులు పే చేసి మన అడ్వర్టైజ్మెంట్ని గూగుల్లో ఫస్ట్ ప్లేస్లో చూపించుకోవడాన్ని మనకు SEM ద్వారా చేసుకుంటాం. దాన్నే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ SMM, సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే, సోషల్ మీడియా అంటే మన అందరికీ తెలిసిందే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇవన్నీ కూడా. సో ఒక ఫేస్బుక్లో మనం ఎప్పుడన్నా స్క్రోల్ చేసేటప్పుడు చూసినట్లయితే స్పాన్సర్డ్ యాడ్స్ అని వస్తాయన్నమాట. ఈ స్పాన్సర్డ్ యాడ్స్ అంతా కూడా SMM ద్వారా వస్తాయి. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే బిజినెస్ వాళ్ళు ఫేస్బుక్కి అమౌంట్ పే చేసి వాళ్ళ ప్రోడక్ట్ని లేదా వాళ్ళ సర్వీస్ని ప్రమోట్ చేసుకుంటారన్నమాట. ఇంకొకటి SMO, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. మనం ఏదైనా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చేస్తున్నామంటే ఎందుకు చేస్తాం, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు లేదా బయట వాళ్ళు కావచ్చు ఆ పోస్ట్ని చూడాలనే ఉద్దేశంతోనే దాన్ని చేస్తాం. మరి మనం చేసిన పోస్ట్ని ఎక్కువ మందికి ఎలా రీచ్ అవ్వాలి, ఏ విధంగా ఎక్కువ మందికి చూపించాలి, ఎక్కువ లైక్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, ఎక్కువ కమెంట్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, ఇలా విధంగా చేసే పద్ధతి అంతా కూడా SMO అంటారన్నమాట. దీన్నే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటారు. ఇంతేకాదండి, ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఆన్లైన్లో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అది ఎలా, చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నిజంగా డబ్బులు వస్తాయా, అసలు ఇవంతా జెన్యూనా లేదా ఫేకా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా కొద్దో గొప్ప తెలిసిన ఆ నాలెడ్జ్తో వాళ్ళు స్టార్ట్ చేసి ఎంతోమంది డబ్బులు కొలిపిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి, డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేసి మనం డబ్బులు సంపాదించాలంటే ముందు ఏదైనా ఒక పెట్టుబడి పెట్టాలేమో అని చాలామంది అనుకుంటారు. మీరు గమనించే ఉంటారు, ఇంత డబ్బులు పే చేయండి మీకు ఇంత వర్క్ అని ఇస్తాము, దాన్ని మీరు ఆన్లైన్లోనే చేసి మాకు పంపిస్తే మీకు నెల నెల ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి ముందుగా మన దగ్గర ఎంతో కొంత అమౌంట్ పట్టించుకుంటారు. ఇవన్నీ కూడా 99% ఫేకే ఉంటాయండి. ఎందుకంటే వాస్తవానికి ఆన్లైన్లో డబ్బులు సంపాదించుకోవడానికి మనం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం ఆన్లైన్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా సంపాదించుకోవచ్చు, మనం ఇన్ కేస్ రూపీస్లో వస్తాయా లేదా డాలర్స్లో వస్తాయా, ఎందుకంటే ఆన్లైన్ అంటే మనం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి రీచ్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, ఈ రోజున మనం ఒక చిన్న షాప్ అనేది మన లోకల్గా, సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, హైదరాబాద్లో లోకల్గా ఒక షాప్ పెడితే మహా అయితే మన షాప్కి ఎవరు వస్తారు, హైదరాబాద్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు వస్తారు, లేదా హైదరాబాద్కి వచ్చిపోయే విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారు. అదే బిజినెస్ని మీరు ఆన్లైన్లోకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన కస్టమర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంటారన్నమాట. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ ద కస్టమర్స్. ప్రపంచంలో ఎవరైనా సరే మన వెబ్సైట్ లేదా మన మొబైల్ యాప్కి వచ్చేసి మన సర్వీస్ లేదా మన ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. అందుకే ఆన్లైన్ ద్వారా ఇంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజున చాలా కంపెనీస్ ఆఫ్లైన్లో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఆన్లైన్లోకి వెళ్తున్నారు. అండ్ కొన్ని కంపెనీస్ అయితే డైరెక్ట్గా ఆన్లైన్లోనే స్టార్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ lenscard.com, ఈ lenscard.com లేదా magicbricks.com, వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో స్టార్ట్ చేసిన బిజినెస్ అన్నమాట. ఇలా ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు బాగా క్లిక్ అయిన తర్వాత ఇప్పుడు ఆఫ్లైన్లోకి వస్తున్నారు. ఓకే, ఇలా మనం ఆన్లైన్లో డబ్బులు అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. అలా సంపాదించే మార్గాలు ఏమేమి ఉన్నాయి, అది ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది నేను తర్వాత మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను నేను. అదేంటంటే యూట్యూబ్ ద్వారా చాలామంది డబ్బులు సంపాదించుకోవచ్చు అని కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. అసలు యూట్యూబ్ ద్వారా డబ్బులు ఏ విధంగా వస్తాయి, అసలు ఎవరు మనకు డబ్బులు పే చేస్తారు, ఇలాంటి ఎన్నో సందేహాలు చాలామందిలో ఉన్నాయి. యూట్యూబ్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవాలంటే మనకంటూ ఒక సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి. దానికి ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకు ఒక గూగుల్ అకౌంట్, అంటే ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే ఎవరైనా సరే
యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేసుకొని ఆ ఛానల్లో రెగ్యులర్గా మనం వీడియోస్ పెట్టుకుంటూ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి ఈ డబ్బులు మనకు ఎవరు ఇస్తారు, మనకి ఏ విధంగా వస్తాయి, అసలు యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదించే మార్గాలు ఏమేమి ఉన్నాయంటే, మనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదించే మార్గాలు మూడు రకాలుగా ఉన్నాయి. ఒకటి, గూగుల్ వాళ్ళు ఇస్తారు. మీరు గమనించే ఉంటారు, యూట్యూబ్ మనం ఎప్పుడైనా చూసినప్పుడు స్కిప్ యాడ్స్ అని లేదా స్టార్టింగ్లో అడ్వర్టైజ్మెంట్స్ లేదా మనం చూసే వీడియో మధ్యలో కొన్ని యాడ్స్ వస్తుంటాయి, ఇవన్నీ కూడా గూగుల్ వాళ్ళు మన ఛానల్లో ఇచ్చే యాడ్స్ అన్నమాట. సో గూగుల్ వాళ్ళు మనకు అమౌంట్ పే చేస్తారు. ఎందుకు పే చేస్తారంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ని మన ఛానల్లో పెట్టుకుంటున్నారు కాబట్టి. మరి ఎంత పే చేస్తారు అంటే, గూగుల్ వాళ్ళు యావరేజ్గా 1000 వ్యూస్కి $1 to $5 మధ్యలో పే చేస్తారు. అది డిపెండ్స్ అపాన్ ద ట్రాఫిక్. ట్రాఫిక్ అంటే మన యూట్యూబ్ ఛానల్కి వచ్చే విజిటర్స్ని బట్టి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు విజిటర్స్ టైర్ వన్ కంట్రీస్ లైక్ US, UK, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి టైర్ వన్ కంట్రీస్ నుంచి కనుక ఎక్కువ మంది విజిటర్స్ వస్తే మనకు యూట్యూబ్ గూగుల్ వాళ్ళు ఎక్కువ డబ్బులు పే చేస్తారు. అదే టైర్ ఫోర్ కంట్రీస్ లైక్ ఇండియా, నైజీరియా ఇలాంటి కంట్రీస్ నుంచి వస్తే మనకు కొంచెం తక్కువ అమౌంట్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా గూగుల్ వాళ్ళు మనకు యాడ్స్ అనేది డిస్ప్లే చేసి దాని ద్వారా వచ్చిన అమౌంట్ మనకు పంపిస్తారు. మరి గూగుల్ వాళ్ళు మనకు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఏ విధంగా వస్తాయంటే, మనం ఏదైతే యూట్యూబ్లో యాడ్ చూస్తామో ఆ పర్టికులర్ అడ్వర్టైజర్ గూగుల్కి అమౌంట్ పే చేస్తారన్నమాట. సపోజ్ నాకు ఇన్ని వ్యూస్ కావాలి అని వాళ్ళు గూగుల్కి డబ్బులు పే చేసినప్పుడు గూగుల్ వాళ్ళు కొంత పర్సంటేజ్ పెట్టుకొని మిగతా అది మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉంటాయో ఓనర్స్కి వాళ్ళకి పే చేస్తారు ఆ యాడ్స్ చూపించినందుకు. మరి ఈ గూగుల్ వాళ్ళు మన ఛానల్కి అప్రూవల్ ఇవ్వాలంటే మనకి ఏం చేయాలి, దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, మన ఛానల్కి మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. సో మనం ఛానల్కి మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. సెకండ్ థింగ్, మన ఛానల్కి 4000 అవర్స్ వాచ్ టైం, టోటల్ వాచ్ టైం అనేది ఉండాలి ఇన్ ద స్పాన్ ఆఫ్ 12 మంత్స్, అంటే 365 డేస్. ఒక 12 మంత్స్ లోపల 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ టోటల్ వాచ్ టైం ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో అప్పుడు గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పేసి మనం వాళ్ళతో టైఅప్ పెట్టుకోవచ్చు. గూగుల్ వాళ్ళు అప్పటి నుంచి మన వెబ్సైట్ డబ్బు యాడ్స్ అనేది డిస్ప్లే చేస్తారన్నమాట. ఓకే, రెండో పద్ధతి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక వెబ్సైట్ యొక్క సర్వీసెస్ కానీ లేదా ప్రొడక్ట్స్ని కానీ మనం ప్రమోట్ చేసి దాంట్లో ఒక సేల్ జనరేట్ అయితే దానికి కొంత పర్సెంట్ కమిషన్ అనేది మనకు పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ చూసుకున్నట్లయితే అమెజాన్ అనేది వరల్డ్స్ నెంబర్ 1 ఈకామర్స్ మార్కెట్ ప్లేస్. ఈ అమెజాన్లో మనం ఉన్న ప్రోడక్ట్స్ని ఏదైనా సరే మనం అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్గా దాంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. దీనికి కూడా మళ్ళీ మనం ఏ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనే దాంట్లో మనం ఫ్రీగా రిజిస్టర్ అయ్యి అమెజాన్లో ఉన్న ఏ ప్రోడక్ట్ని అయినా సరే మనం ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తే ఒక సేల్ అనేది జరిగినప్పుడు, అంటే ఎవరైతే మన వెబ్సైట్కి మన యూట్యూబ్ ఛానల్కి వచ్చి దాంట్లో మనం పెట్టిన అమెజాన్ యొక్క లింక్ని క్లిక్ చేసి అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అమెజాన్ వాళ్ళు ఆ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ అయితే మనకి ఇస్తారని చెప్తారో అంత కమిషన్ మన బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారన్నమాట. దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అంటే ప్రమోటింగ్ సమ్ అదర్ పీపుల్స్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, వేరే వాళ్ళ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని మనం ప్రమోట్ చేసేదాన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఇది రెండో పద్ధతి. మూడోది స్పాన్సర్డ్ యాడ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్. స్పాన్సర్డ్ యాడ్స్ అంటే ఏంటంటే, ఒకసారి మన ఛానల్ బాగా పాపులర్ అయిన తర్వాత బయట నుంచి కూడా ఎంతోమంది మనకు యాడ్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. సో మా ప్రోడక్ట్ లేదా మా సర్వీస్ కొంచెం ప్రమోట్ చేసి పెట్టండి, మేము ఇంత అమౌంట్ పే చేస్తామని చెప్పి బయట నుంచి మనకు ఆఫ్లైన్లో స్పాన్సర్స్ అనేది వస్తారు. అండ్ ఫోర్త్ వన్, ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్. ఎప్పుడైతే మన ఛానల్లో మనం పాపులర్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనకి అమౌంట్ పే చేసి మనం చేసే కొత్త ఎపిసోడ్స్లో వాళ్ళ గురించి చెప్పమంటారు అనమాట. దీన్నే ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అంటారు. ఇలా ఒక 4 పద్ధతులు మనం యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది చేయడానికి మనకు ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. ఎలాంటి పెట్టుబడి లేకుండా జస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక కంప్యూటర్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్. ఇవి రెండు ఉంటే చాలు. ఈ రోజుల్లో మన స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా మనం అవి రెండు స్టార్ట్ చేయొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ అనేది మన స్మార్ట్ ఫోన్తో ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ స్మార్ట్ ఫోన్లోనే యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టే వీడియోస్ని ఎడిట్ చేసుకునే చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. అలాంటి అప్లికేషన్ ద్వారా మనం ఫోన్లోనే ఎడిట్ చేసుకొని మనం తీసిన వీడియోస్ని దాన్ని మనం ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మనకు నేను చెప్పిన విధంగా 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మనకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. మరి అఫిలియేట్ మార్కెటింగ్ అయితే మనకు ఈ రిస్ట్రిక్షన్ ఏం లేదు. డే 1 నుంచి మనం వాళ్ళతో టైఅప్ పెట్టుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మన అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ మనకు కవర్ అవుతాయంటే మనం డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనేది మనకు ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయన్నమాట. రీసెంట్గా నా స్టూడెంట్ ఒక అతను ఒక వెబ్సైట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ పేరు
GuaranteeCashback.com. ఈ ఏదైతే అఫిలియేట్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ నేను చెప్పానో దాన్నే అతను ఒక వెబ్సైట్ రూపంలో తీసుకెళ్లారనమాట. ఈ GuaranteeCashback.com అనే ఒక వెబ్సైట్ ఏం చేస్తుందంటే, మనం ఆన్లైన్లో పర్చేస్ చేసే ఏ ప్రోడక్ట్ అయినా, అది ఏ వెబ్సైట్ అయినా కావచ్చు, అది అమెజాన్ కావచ్చు, లేదా స్విగ్గీ కావచ్చు, లేదా జొమాటో, ఫ్లిప్కార్ట్, ఇలాంటి ఏ వెబ్సైట్ అయినా సరే, ఈ గ్యారంటీ క్యాష్ బ్యాక్ ద్వారా క్లిక్ చేసి ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం నార్మల్గా పర్చేస్ చేస్తే, ఆ వెబ్సైట్ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్తో పాటుగా, ఇప్పుడు మీకు అమెజాన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు అమెజాన్ వాళ్ళు ఏదో ఒక ఆఫర్స్ ఇస్తారు, ఆఫర్స్ కాకుండా దాంతోపాటుగా ఎక్స్ట్రాగా కొంత పర్సంటేజ్ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో, గ్యారంటీ క్యాష్ బ్యాక్లో మన క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో వస్తుందన్నమాట. ఇవన్నీ నిజమైన అమౌంట్, దీన్ని మనం బ్యాంక్ అకౌంట్కి ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చేసి అతను పెట్టుబడి 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ వెబ్సైట్ అనేది స్టార్ట్ చేశాడు. కరెక్ట్గా 1 సంవత్సరం ముందు ఈ వెబ్సైట్ స్టార్ట్ చేసిన అతను ఈ రోజున నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు అదే వెబ్సైట్ ద్వారా. మరి ఎలా సంపాదిస్తున్నారు అంటే, ఏదైతే మన అఫిలియేట్ మార్కెటింగ్లో వేరే వాళ్ళ ప్రోడక్ట్ ఆ సర్వీస్ ప్రమోట్ చేస్తామో, ఒక సేల్ అనేది జరిగిన తర్వాత మనకు కమిషన్ ఇస్తారని చెప్పాను కదా, అదే కమిషన్లో కొంత పర్సంటేజ్ అనేది ఇతను క్యాష్ బ్యాక్ రూపంలో మళ్ళీ కస్టమర్కే ఇచ్చేస్తున్నారు అన్నమాట ఈ గ్యారంటీ క్యాష్ బ్యాక్ రూప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక అమెజాన్లో ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేశారు ఈ గ్యారంటీ క్యాష్ బ్యాక్ ద్వారా అనుకుందాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ గ్యారంటీ క్యాష్ బ్యాక్కి కొంత పర్సంటేజ్ అనేది అమెజాన్ వాళ్ళు మనకు అమౌంట్ పే చేస్తారు. అలా పే చేసిన అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ అనేది గ్యారంటీ క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు, ఈ 100 రూపీస్లో కొంత పర్సంటేజ్, సపోజ్ ఒక 80% ఆర్ 90% అనుకోండి, ఆ 80% క్యాష్ బ్యాక్ రూపంలో మళ్ళీ ఆ ప్రోడక్ట్ కొన్న కస్టమర్కే ఇచ్చేస్తున్నారు. దీన్నే గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనే వెబ్సైట్ అనేది మన వాళ్ళు స్టార్ట్ చేసి చేస్తున్నారు. ఈ రోజున ఒక 50,000 సేల్స్ పర్ డే అనేది ఇంచుమించు ఈ వెబ్సైట్కి వస్తుంది. 60,000 సేల్స్ పర్ డే అంటే, ఇంటూ ఒక సేల్ మీద తనకి 10 రూపాయలు ప్రాఫిట్ అనుకున్నా సరే, 50,000 సేల్స్ ఇంటూ 10 రూపీస్ వేసుకున్న అతనికి వచ్చేది 5 లాక్స్ పర్ మంత్. పర్ డే. అందుకని ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో మనం చేసినప్పుడు కూడా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. ఓకే, ఇది మనకు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్. మరి ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి మనకు ఏ అర్హతలు కావాలి? మనకు ఏదైనా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావాలా? ఇవేమీ అవసరం లేదు. నార్మల్గా అందరూ ఏమనుకుంటారంటే, డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం ఒకటి నేర్చుకోవాలి అంటే ఏదైనా ఒక డిగ్రీ కంపల్సరీ ఏమో అన్న చాలామంది ఈ అపోహలో ఉన్నారు. అలా ఏమీ లేదు. మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, అంటే కంప్యూటర్ గురించి బేసిక్స్ తెలుసుంటే చాలు, విత్ బేసిక్ ఇంటర్నెట్ నాలెడ్జ్. ఎందుకంటే మనం చేసే వర్క్ అంతా కూడా గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో ఉంటుంది. దేనిట్లో అయితే మనం రోజంతా చాలా వరకు మన టైం స్పెండ్ చేస్తున్నామో ఈ రోజుల్లో, దాంట్లోనే వర్క్ ఉంటుంది. కాబట్టి దీనికి ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అండ్ ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని దీని ద్వారా మనం కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఒకవేళ మనకు జాబ్ పరంగా కావాలన్నా సరే, ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ని ఎంతోమంది రిక్రూట్ చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ దాకా. మన naukri.com అనే ఒక వెబ్సైట్ చూసినట్లయితే, ఆ naukri.com ప్రజెంట్ ఈ రోజున 5 లాక్స్ జాబ్ ఓపెనింగ్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్ మీదే ఉన్నాయన్నమాట. బోత్ ఇన్ ఇండియా యాజ్ వెల్ ఈజ్ అబ్రాడ్ కూడా మనకి ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి. కాబట్టి మన కెరీర్ అనేది చాలా బాగుంటుంది ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవడం వల్ల. ఓకే, మరి డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే, డిజిటల్ మార్కెటింగ్ చెప్పే ఎన్నో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు ఫేక్ ఉన్నారు, వాళ్ళకి తెలిసిన తక్కువ నాలెడ్జ్తో డిజిటల్ మార్కెటింగ్ ఏదో ఒకటి చెప్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. అలాంటి వాటితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఓకే దెన్, ఆల్ ది బెస్ట్, విల్ మీట్ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్.